हाय फ्रेंड्स, वेलकम टू परफेक्ट स्ट्रैटेजी यूट्यूब चैनल। सो फ्रेंड्स, मन चैनल मन डेली वोकैबुलरी की संबंधी डेली वोकैब सीरीज स्टार्ट। सो ऑलरेडी मन फर्स्ट क्लास कंप्लीट फ्रेंड्स, एवरना चूनते चैनल वीडियो उ चूँगी अंड डेली वोकैब की संबंधी प्ले लिस्ट उ सो इवीं वीडियो प्ले लिस्ट उबोनाई। सो मन वीडियो चूस मन प्रीवियस इयर्स अभी कवर विधा सिनोनिम्स एंटोनिम्स वन वर्ड सब्स्टिट्यूट्स एंड अलागे इडियम्स एंड फ्रेजेस की संबंधी मन कंप्लीट मन अभी कवर चेयबोना। सो ई सीरीज अने चाला इंपॉर्टेंट फ्रेंड्स, नीन लास्ट फर्स्ट क्लास कमेंट सेक्शन कमेंट्स वच्चाई। सो मन को आंध्र प्रदेश मन की हाईकोर्ट की संबंधी एग्जाम की रिलेटेड इंग्लिश इंग्लिश सब्जेक्ट इवंटर। सो फ्रेंड्स, नेपेदे प्रती एग्जाम आल ओवर इंडिया इंडिया एग्जाम पेटना मन वीडियो नीचे अभी यूजफुल विधाने ओकेना। सो काबी वीडियो सीरीज अने फर एव्री एग्जाम इट इज़ यूजफुल। सो अंकने नीन टाइम टेबल जस्ट 10 मिनट्स वीडियो सीरीज की स्पेर से चला बेनिफिट उतना। सो इंक मन वीडियो स्टार्ट। सो फ्रेंड्स, दाक मुझे एवरना टेलीग्राम ग्रूपो जॉन अवनते @ पर्फेक्ट स्ट्राटजी वन अभी टेलीग्राम सर्चे मन ानल कनबड़ती। सो दाते जॉन अवच्छ। सो फ्रेंड्स, इंक मन फस्ट वन चूस सिनोनिम्स। सो सिनोनिम्स अंटे फ्रेंड्स मन को मीनिंग्स। सो सिनोनिम्स अंटे मन को ओके वर्ड की उन्ना डिफरेंट डिफरेंट मीनिंग्स अन्ट। सो फस्ट वन चूस स्नूज। स्नूज अंटे फ्रेंड्स मन को सो चिन्ना तेलिकपाटी निद्र अंटे स्नूज अंटे नथिंग बट स्लीप अन्ट ओकेना। नेक्स्ट वन बीसीच। बीसीच अंटे आस्क समवन अर्जेंटली अंड फर्वेंटली टू डू आर् गिव समथिंग अंटे अर्जेंट एवरना अड़ते दाने बीसीच अटा। सो दी सिनोनिम बेग अन्ट ओकेना। नेक्स्ट वन स्पूरियस। स्पूरियस अंटे नथिंग बट एंटे फेक अन्ट अंटे फाल्स అంటే ఒక తప్పుడు ప్రచారం లాగా ఉంటుంది కదా, సో దాన్ని మనము ఫేక్ అంటాము ఓకేనా। సో ఇది స్పూరియస్ కి సినానిమ్ వచ్చేసి ఫేక్ అవుతుంది। నెక్స్ట్ వన్ ఆసిఫై। ఆసిఫై అంటే ఏంటంటే టర్న్ ఇంటూ బోన్ ఆర్ బోనీ టిష్యూ చూడండి, అంటే ఏదైనా ఒక దాన్ని మనము చాలా దృఢత్వంగా దాన్ని తయారు చేసినట్లయితే అంటే దాన్ని చాలా బలంగా దాన్ని మనము చేంజ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు సాలిడిఫై అంటారన్నమాట ఓకేనా। నెక్స్ట్ వన్ అమిలియోరేట్। అమిలియోరేట్ అంటే ఏంటంటే మేక్ సంథింగ్ బ్యాడ్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ ఆర్ చూడండి బెటర్ అంటే చూడండి ఏదైనా ఒక దాన్ని ఇంప్రూవ్ గనుక చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే అమిలియోరేట్ అంటారు ఓకేనా। అమిలియోరేట్ దాని సినోనిమ్ వచ్చేసి టు ఇంప్రూవ్. సో ఇప్పుడు మనము యాంటోనిమ్స్ చూద్దాము. సో యాంటోనిమ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి అప్ట్యూస్. సో అప్ట్యూస్ అంటే ఏంటంటే ఏదైనా ఒకటి ఇలా ఉందనుకోండి అది అప్ట్యూస్ అంటారు. सो దీనికి ఆపోజిట్ వచ్చేసి ఏదైతే షార్ప్ గా ఉంటుందో సో దాన్ని ఏమంటారు అక్యూట్ అంటారు ఓకేనా। సో దీనికి ఆపోజిట్ వచ్చేసి షార్ప్ విటెడ్ అన్నమాట ఓకేనా। నెక్స్ట్ వన్ లునాసీ। లునాసీ అంటే ది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏ లునాటిక్ ఆర్ ఇన్సానిటీ అంటే చూడండి నాట్ ఇన్ టెక్నికల్ యూస్. సో దీనికి మనం యాంటోనిమ్ వచ్చేసి ఏమవుతుందంటే సానిటీ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సానిటీ। నెక్స్ట్ వన్ అమేచర్. అమేచర్ అంటే ఏంటంటే ఎవరైనా ఒక పర్సన్ తను జస్ట్ అప్పుడు అప్పుడే మాకు ఒక ప్రొఫెషన్లో ఎంటర్ అయినట్లయితే సో దానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదనుకోండి సో తనని ఏమంటారంటే అమేచర్ అంటారు. సో ఇక్కడ యాంటోనిమ్స్ మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ ఏమవుతుందంటే ప్రొఫెషనల్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా. నెక్స్ట్ వన్ డిఫిడెన్స్. డిఫిడెన్స్ అంటే షైనెస్ అన్నమాట, షైనెస్ ఆర్ మోడెస్టీ. సో దీనికి మనకు ఆపోజిట్ ఏమవుతుంది సెల్ఫ్ అష్యూరెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా, సెల్ఫ్ అష్యూరెన్స్. ఫిఫ్త్ వన్ ఓవర్ట్. ఓవర్ట్ అంటే డన్ ఆర్ షోన్ ఓపెన్లీ. సో ఏదైతే మనము ఓపెన్గా చేస్తామో దాన్ని ఓవర్ట్ అంటాము. సో దీనికి ఆపోజిట్ వచ్చేసి మనకు హిడెన్ ఫ్రెండ్స్ ఓకేనా, హిడెన్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చూసే ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఫ్రెండ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫస్ట్ వన్ వచ్చేసి పాసింగ్ అవుట్ ఆఫ్ యూస్ అంటే ఏదైనా ఒకటి వాడుకలో లేకుండా దాన్ని పాతదైపోయింది అనుకోండి సో దాన్ని ఏమంటారంటే అబ్సోలెసెంట్ అంటారు ఓకేనా, అబ్సోలెసెంట్. నెక్స్ట్ వన్ The act of speaking about one's thought when one is alone. అంటే ఎవరైనా తనలో తాను మాట్లాడుకుంటున్నారనుకోండి, ఒక ఏకాంతంగా ఉండి తనలో తాను మాట్లాడుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే సాలిలాక్యూ అంటారు, సాలిలాక్యూ. నెక్స్ట్ వన్ ఆల్ ద ఆర్ట్స్ బిలీఫ్ అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెట్రా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ రేస్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ రేస్కి సంబంధించి మనము వాళ్ళ ఆర్ట్, వాళ్ళ బిలీఫ్స్ అండ్ వాళ్ళ సోషల్ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే
సో దాన్ని ఏమంటారు సివిలైజేషన్ అంటారు. సో మనకు హిస్టరీలో హరప్పన్ సివిలైజేషన్ ఉంది కదా, సో అలాగనమాట. నెక్స్ట్ వన్, స్మాల్ పీసెస్ ఆఫ్ మెటల్ దట్ ఫ్లై అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఏ ఎక్స్ప్లోడింగ్ బాంబ్. అంటే ఒక బాంబ్లో ఏముంటాయి ఫ్రెండ్స్, సో చిన్న చిన్న గాజు ముక్కలు సో అలాంటివి ఉంటాయి కదా, సో షార్ప్ థింగ్స్ ఉంటాయి కదా, సో అవి ఏమవుతాయంటే షార్ప్, ఆ షార్ప్ పీసెస్ని ఏమంటారంటే షార్ప్నెల్ అంటారు. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఓకేనా. నెక్స్ట్ వన్, పర్సన్ బిలీవింగ్ ఇన్ ఏ ఫ్రీ విల్. అంటే ఏదైనా ఒక పర్సన్ ఒక ఫ్రీ విల్లులో బిలీవ్, అంటే తను ఒక కోరిక ఒక ఫ్రీ అంటే ఫ్రీ విల్లులో బిలీవ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే లిబరిటేరియన్ అంటారు ఫ్రెండ్స్, ఓకేనా, లిబరిటేరియన్. సో ఇప్పుడు మనము ఒక ఫైవ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. అంటే ఇదేంటంటే తనకు తాను ఇప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అంటారు కదా, సో అదనమాట. సో తనకు తాను ప్రేస్ చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు, టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటారు, ఓకేనా. సెకండ్ వన్, టు ఫేస్ ద మ్యూజిక్. అంటే మ్యూజిక్ని ఫేస్ చేయడం అంటే ఏంటి, మనము కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయడం, ఓకేనా. అంటే మనకు రాబోయే ఏక పరిస్థితుల్ని ఫేస్ చేయడంనే ఏమంటారంటే టు ఫేస్ ద మ్యూజిక్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, టు టేక్ సమ్ వన్ టు టాస్క్. అంటే ఎవరినైనా ఒక టాస్క్కి తీసుకెళ్ళామంటే ఏంటంటే తనని స్కోల్డ్ చేయడం లేదంటే తనకు ఒక పనిష్మెంట్ ఇవ్వడం అనమాట. ఇది ఇడియం ఫన్ ఫ్రేజ్, ఓకేనా. సో ఫోర్త్ వన్, అట్ వన్స్ విట్. అట్ వన్స్ విట్ అంటే ఏంటంటే గందరగోళం, అంటే పజిల్గా ఏమీ సరిగా అర్థం కాకుండా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే అట్ వన్స్ విట్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ వన్, అట్ స్టేక్. అట్ స్టేక్ అంటే నథింగ్ బట్ ఏంటంటే డేంజర్లో ఉండడం అనమాట, ఓకేనా. సో డేంజర్లో, సో ఇన్ డేంజర్ దట్ కెన్ బి లాస్ట్ ఆర్ వాన్ డిపెండింగ్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ఏ పర్టికులర్ యాక్షన్. అంటే అది సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నమాట, అంటే అది డేంజర్లో ఉన్నట్టు, సో అది విన్ అవుతుందా లాస్ట్ అవుతుందా అనేది సో చెప్పలేమన్నమాట. అలాంటి సిచ్యువేషన్ని అట్ స్టేక్ అంటారు. సో ఫ్రెండ్స్, ఇది మనకు కొన్ని సినానిమ్స్ యాంటోనిమ్స్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ అలాగే ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించి. సో ఈ సిరీస్ని మీరు కంటిన్యూగా డైలీ కనుక మీరు 10 మినిట్స్ మీరు ఖచ్చితంగా చూసినట్లయితే మీ వొకాబులర్ అనేది నేను ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలను, ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు మరిన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ నైస్ డే.